నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి విన్నారా? అది ఏంటి, దానికి ఏమైనా సూచనలు ఉంటాయా, దాన్ని ఎందుకు మెడికల్ ఎమర్జెన్సీ అంటారనేది ఇవాళటి డిస్కషన్. సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి మామూలుగా సైన్స్ ఏమి ఉండవండి, అంటే వెంటనే వచ్చినప్పుడు సైన్స్ ఏమి ఉండవు, రాను రాను మీరు కొంచెం బాడీని గమనిస్తే, పెయిన్ని గమనిస్తే, టైప్ ఆఫ్ బ్లీడింగ్ని గమనిస్తే తప్పకుండా మీకు సూచనలు ఉంటాయి. సో బేసిక్గా ఏంటంటే మూడు రకాల ప్రెగ్నెన్సీస్ ఉంటాయి. ఒకటేమో నేచురల్ నార్మల్ ప్రెగ్నెన్సీ. నార్మల్ ప్రెగ్నెన్సీ గర్భసంచిలో ఉండడం, అది పెరగడం నార్మల్గా ఉంటుంది కాబట్టి దాంతో ఏం ప్రాబ్లం ఉండదు మనకి. రెండోది మిస్క్యారీ అవ్వబోయే ప్రెగ్నెన్సీ, అంటే అది అతికింది పెరుగుతుంది కానీ మిస్క్యారీ అవ్వబోతుంది, అలాంటి ప్రెగ్నెన్సీ రెండో రకమైన ప్రెగ్నెన్సీ. మూడో ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, అంటే గర్భసంచిలో లేదు, ట్యూబ్స్లో ఉండొచ్చు, సర్వీక్స్లో ఉండొచ్చు, అబ్డామిన్లో ఉండొచ్చు. ఇలాంటి ప్రెగ్నెన్సీస్ కొంచెం ప్రమాదంగా ఉంటాయి, కొంచెం కాదు చాలా ప్రమాదంగా ఉంటే ఇట్స్ అ మెడికల్ ఎమర్జెన్సీ. సో సూచనలు ఏముంటాయి బేసిక్గా ఏంటంటే మిస్క్యారీ అయ్యే అవ్వబోయే ప్రెగ్నెన్సీ బ్లీడింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, ఎక్టోపిక్ ఉన్న ప్రెగ్నెన్సీ కూడా బ్లీడింగ్ అవుతుంది. మిస్క్యారీ అయ్యే ప్రెగ్నెన్సీలో క్లాట్స్ లాంటివి రావడం కామన్గా చూస్తారు. ఈ ఎక్టోపిక్ వచ్చిన ప్రెగ్నెన్సీలో మామూలుగా బ్లీడింగ్, అంటే ఫ్రాంక్ బ్లీడింగ్, అంటే క్లాట్స్ లేకుండా బ్లీడింగ్ అవ్వడం చూస్తారు. ఇది కాకుండా వన్ సైడెడ్ షార్ప్ షూటింగ్ పెయిన్ ఉంటుంది, అంటే ఒక సైడే ఏవైపు అయితే మేబీ ట్యూబ్లో వచ్చిన పెయిన్ ఉంటే ఆ వైపు చాలా సివియర్గా పెయిన్ ఉండడం చాలా సహజం. ఇలాంటిది ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా గమనించి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు స్కాన్ చేసి చూడడమో సర్జరీ చేయడమో అనేది గమనిస్తారు. సో ఇది ఒక మెడికల్ ఎమర్జెన్సీ కాబట్టి మీరు తొందరగా వెళ్తే వాళ్ళు సర్జరీ చేసో మెడికేషన్ ఇచ్చో ఏదో ఒక రకంగా మిమ్మల్ని డేంజర్ నుంచి కాపాడడానికి చూస్తారు. సో ఇది ఎందుకు వస్తుంది, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఎందుకు వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ముందు ఒక ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చుంటే యు ఆర్ మోర్ ప్రోన్, అంటే మీకు మళ్ళీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి డెఫినెట్లీ. లేదా ట్యూబ్లో ఏదైనా సర్జరీ జరిగిందనుకోండి, అది ట్యూబ్ ఓపెన్ చేయడమో, ట్యూబ్లో ఏదైనా ఎడిషన్స్ ఉన్నాయనో, బ్లాకేజెస్ ఉన్నాయనో ఏదైనా సర్జరీ చేశారనుకోండి, అలాంటప్పుడు కూడా మీకు మళ్ళీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ట్యూబ్లో రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇది కాకుండా ఎండోమెట్రియోసిస్ వాళ్ళకి, లేదా బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి, వెయిట్ విపరీతంగా బిఎంఐ ఉన్న వాళ్ళకి ఏంటంటే ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి కారణాలు ఎన్నున్నా ఇది ఒక మెడికల్ ఎమర్జెన్సీ. ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత, కన్ఫర్మ్ అయిన తర్వాత మీకు పెయిన్ ఉండడం, బ్లీడింగ్ ఉండడం ఇలాంటి సూచనలు ఉంటే కూడా వెంటనే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు ట్రీట్మెంట్ ఇవ్వడమో, సర్జికల్గా ఆ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని తొలగించడమో, తీసేయడమో చేస్తారనమాట. దీని గురించి ఇంకా వివరాలు కావాలనుకున్నా, ఎక్టోపిక్ వచ్చి మీరు ట్రీట్మెంట్ పొందాలనుకుంటున్నా, తప్పకుండా జీవో ఫర్టిలిటీ సెంటర్స్కి విచ్చేయండి. థ్యాంక్ యూ.